అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభ రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడవపడాలనుకుంటున్నా మీ శత్రువులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించడంతో మీకు గొడవ జరగవచ్చు. ఒకవేళ గొడవ జరిగినా కూడా మీ గొడవలో గెలుస్తారు, కానీ గొడవ పరిష్కారం కాదు. మీరు కలిసి కూర్చొని ప్రశాంతంగా గొడవను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. సమయం పరిగెడుతూ ఉంటుంది, మీరు సమయాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. సాయంత్రం నుంచి పరిస్థితులు సానుకూలంగా తయారవుతాయి, ఓపికగా ముందుకు సాగండి. ఆరోగ్య సంకేతాల పట్ల అజాగ్రత్త చూపవద్దు, హెల్త్ చెకప్ చేయించుకోండి. భావోద్వేగాలపై నియంత్రణ పెంచుకోండి, పెద్దల సహవాసాన్ని నొక్కి చెప్పండి. కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకుని సలహాలు పాటించండి, ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుంది. మునుపటి సమస్యలు తలెత్తవచ్చు, క్రియాశీలతను వ్యతిరేకిస్తూనే ఉంటారు. సహనంగా ఉండండి, పరస్పర అవగాహనతో పనిచేయండి, వాదనలు మానుకోండి. విధానాలు, నియమాలు మరియు క్రమశిక్షణపై విశ్వాసం ఉంటుంది, ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. ధనలాభం విషయంలో సామరస్యాన్ని కాపాడుకోండి, ప్రమాదకర సంఘటనలు కొనసాగవచ్చు, అపరిచితుల నుండి దూరంగా ఉండండి. మరియు పనిలో సౌలభ్యం ఉంటుంది, నిపుణులు క్రమమైన వేగంతో ముందుకు సాగడం కొనసాగిస్తారు, పని ప్రయత్నాలను కొనసాగిస్తారు, ఆర్థిక కార్యకలాపాల్లో హాయిగా ఉంటారు. వ్యవస్థను విశ్వసించండి, మీరు సన్నిహితుల నుండి మద్దతు పొందుతారు. లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి, ప్రిపరేషన్తో ముందుకు సాగండి. దినచర్యను మెరుగ్గా ఉంచుకోండి, ఉద్యోగ వ్యాపారాలు సాధారణ స్థితికి వస్తాయి, లాభాల శాతం సాధారణంగా ఉంటుంది. ప్రేమ స్నేహం విషయంలో మనసుకు సంబంధించిన విషయాలలో ఉదాత్తతను కాపాడుకుంటారు. వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి, వ్యక్తిగత సంబంధాలకు ప్రాధాన్యత ఉంటుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి, వ్యక్తిగత విషయాలలో సహనం మతం కంటే ముందు ఉంటుంది. అవసరమైన సమాచారం పొందవచ్చు, చర్చ మరియు సంభాషణలో వినయాన్ని కాపాడుకుంటారు, స్నేహితుల మద్దతు లభిస్తుంది, ఆత్మీయులతో సుఖదుఖాలు పంచుకుంటారు. ఆరోగ్య నైతికతలో చూస్తే ఆత్మవిశ్వాసం బలపడుతుంది. ఆకస్మికత మరియు చురుకుదనాన్ని నిర్వహించండి, వ్యక్తిత్వంపై శ్రద్ధ వహించండి. అవసరమైన పని జరుగుతుంది, సామరస్యం పెరుగుతుంది, కార్యాచరణ పెంచుకుంటారు. కూర్చునేటప్పుడు దెబ్బల గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇంకా మంచి భంగిమలో కూర్చోవడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు శారీరక ఆరోగ్యం విశ్వాసాలను కూడా మెరుగుపరచుకోవడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ రోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది, అయినప్పటికీ మీరు మీ అతి ఖర్చులు లేదా అనవసర ఖర్చులపై మీరు శ్రద్ధ కలిగి ఉండాలి. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం పరచడానికి ఒప్పుకోకండి. కొత్తగా ప్రేమబంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి, అయినా కానీ మీ వ్యక్తిత్వం మరియు విశ్వసనీయత వివరాలను బయట పెట్టవద్దు. ఒకసారి మీరు మీ జీవితేశ్వరిని కలిశారంటే మరింకేమీ మీకు అవసరం ఉండదు. ఈ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకోబోతున్నారు. ఈ రాశికి చెందిన వారు ఈ రోజు ఇతరులను కలవడం కంటే ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు, ఇల్లు శుభ్రపరచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మరోసారి ప్రేమలో పడబోతున్నారు, ఎందుకంటే వారు దానికి అర్హులు. ఈ విషయం మీకు ఈ రోజు తెలిసి వస్తుంది. ఇతరులను కించపరచడానికి ప్రయత్నించకండి, మీ కుటుంబ అవసరాలను తీర్చండి. మీ శ్రీమతి అనారోగ్యం పాలే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. వారికి తగిన విశ్రాంతిని కలిగించండి. లక్కీ సంఖ్య 17, లక్కీ కలర్ అయితే రేకు. మరియు నీటి పరిహారంలో చూసినట్లయితే రామాలయాన్ని దర్శించండి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.